నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు ముప్పైవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం శ్రీ క్రోతినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు హస్తాకార్తే రేపు భాద్రపద మాస బహుళ పక్ష త్రయోదశి తిథి రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి తిథి మఖా నక్షత్రం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి పూర్వ ఫల్గుణి నక్షత్రం శుభం యోగం రాత్రి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి శుక్ల యోగం వణిజ కరణం రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి సూర్యుడు కన్యా రాశిలో హస్తా నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు నక్షత్ర వర్జం మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి రెండు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలకు చంద్రోదయం రాత్రి నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు గుణిక కాలం మధ్యాహ్నం ఒంటి నిమిషాల నుండి మూడు గంటల ఆరు నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు రేపు మాస శివరాత్రి శివ భక్తులు ఈ రోజంతా ఉపవాసముండి శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి రుద్రాభిషేకం చేస్తారు రేపు కొన్ని ప్రాంతీయ సాంప్రదాయాల ప్రకారం గజఛాయా యోగం అంటే చంద్రుడు మఖా నక్షత్రంలో ఉన్న పితృపక్షాలలో వచ్చే త్రయోదశి రోజున యోగం ఏర్పడుతుందని కొన్ని ప్రాంతీయ సాంప్రదాయాల ప్రకారం గజచాయా యోగం పితృదేవతలకు శ్రద కార్యక్రమాలు దాన ధర్మాలు చేయటానికి అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు కానీ శాస్త్ర నియమాల ప్రకారం రవి హస్తా నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు పితృపక్ష త్రయోదశి రోజు నక్షత్రం అపరాన్న కాలంలో ఉన్న రోజు కానీ రవిచంద్ర గ్రహాలు రెండు హస్తా నక్షత్రంలో ఉన్న అమావాస్య తిథి రోజు కానీ గజచ్చాయ యోగం ఏర్పడుతుంది పితృపక్షాలలో త్రయోదశి తిథి రోజు కానీ అమావాస్య తిథి రోజు కానీ గజచ్చాయ ఏర్పడుతుంది శ్రాధాధికాలు నిర్వర్తించే వారు వారి వారి కుటుంబ ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు కలి యుగాది ప్రతి యుగ ప్రారంభం రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటానికి దాన ధర్మాలు చేయటానికి అనుకూలం పితృపక్ష శ్రార్థాలను పార్వణ శ్రార్థాలు అని పిలుస్తారు రేపు త్రయోదశి శ్రార్థం శుక్లపక్ష త్రయోదశి తిథి రోజు కాని బహుళపక్ష పక్ష త్రయోదశి తిథి రోజు కాని మరణించిన వారి కుటుంబ సభ్యులకు శ్రార్థ కార్యక్రమాలు నిర్వర్తించటానికి అనుకూలమైన రోజు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం